72% లిటిగేషన్లు పూర్తి చేసి ఫౌండేషన్ వేసి టెక్నాలజీస్ అన్ని అనుసంధానం చేసి ఏజెన్సీలను అనుసంధానం చేసి 72% పూర్తి చేశాం. రివర్స్ టెండరింగ్ అన్నాడు, ప్రాజెక్ట్ని రివర్స్లో పెట్టాడు. కేంద్రం చెప్తే ఏం లేదు, పీపీఏ చెప్తే ఏం లేదు. ఈరోజుకి చూస్తే 2025కి ఫేజ్ 1 చేస్తామని సిగ్గు లేకుండా చెప్పే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం. అది కూడా ఫేజ్ 2 కాదు, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020 జూన్కి ప్రాజెక్టు పూర్తి అయి ఉండేది. ఈరోజు 25 కూడా పూర్తి కాదు. ఇది 30 ఏళ్ళు పడుతుందా, 50 ఏళ్ళు పడుతుందా, ఎవడి పాపం ఇది? దీనికి ఎవడు సమాధానం చెప్పాలి? ఒక ప్రజాధనాన్ని, ప్రజలకు ఒక జీవనాడిని మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రగతిని, మన భవిష్యత్తుని అడ్డుకునే పరిస్థితికి వచ్చాడు.